गुड मॉर्निंग स्टूडेंट्स, हाउ आर यू? एक्स्ट्रा हॉलीडेज వచ్చాయి కదా, కరోనా హాలిడేస్ ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాయి కదా ఎక్స్ట్రా హాలిడేస్. ఓకే, అందరూ చాలా నీట్ గా ఉండాలి. ఓకే, నా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వర్ణమాల మాత్రాయే భారక్కడి రఫ్బుక్లో ప్రాక్టీస్ చేశారన్నానా? బిఫోర్ క్లాస్ లో ప్రాక్టీస్ చేయమని చెప్పాను కదా, టూ లెటర్స్ కి భారక్కడి రాయమని చెప్పానా? నేను ఫోర్ లెటర్స్ రాశాను, మీరేదైనా టూ లెటర్స్ కి పారక్కడి రాయమని చెప్పారు. ఆ సరే అందరూ. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఫోర్ లెటర్స్ కి రాసుకుందాం మనం. బిఫోర్ క్లాస్ లో మనం ఫోర్ లెటర్స్ కి రాసాం, ఏది? గా, ఝ, ఘ, ద. ఓకే, ఇప్పుడు మనం ఒక టూ లెటర్స్ కి రాద్దాం. ఓకేనా? ఝ లెటర్ కి రాద్దాం. ఏమైనా నేను రాసిన లెటర్స్ మీరు వర్క్ చేస్తున్న దాంట్లో ఉంటే చెక్ చేసుకోండి, మీరు కరెక్ట్ రాసారా లేదా, లేదు అనుకుంటే తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? రా బుక్ లో చూడండి. ఝ, ఫస్ట్ లెటర్ ఝ. ఝ కి ఆర్ కి మాత్ర దియే తో ఝ. ఝ కి చోటి ఈ కి మాత్ర, అంటే లెఫ్ట్ సైడ్ ఉంటది నాన్న, లెఫ్ట్ సైడ్ లో ఉంటది చోటి ఈ కి మాత్ర చి. పడి కి మాత్ర రైట్ సైడ్ నుంచి కర్వ్ ఉంటది, రైట్ సైడ్ ఉంటది స్టాండింగ్ లైన్ కర్వ్ ఉంటది. ఓకేనా? నెక్స్ట్ చకి ఊకి మాత్ర దియేతో జు. చకి ఊకి మాత్ర దియేతో జు. చకి రూకి మాత్ర దియేతో జు. అమ్మ నీకు టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 16 17 రెండు కూడా పారకడియే ఉన్నాయి. సో నేను 2 పేజెస్ నెంబర్స్ రాస్తాను. ఓకేనా? లెసన్ నెంబర్ 6 పేజ్ నెంబర్ 16 17 మీకు డౌట్ రావచ్చు. జు లేదు, ఐ మీన్ రూ లెటర్ కి మాత్రమే లేదు కదా మిస్ అని అనొచ్చు. ఆ బుక్ లో లేదు, మనకి జూ కి మాత్రమే ఉంది, బారక్కడి రాసుకోవాలి. ఓకేనా? ఏ లెటర్ లోనైనా బారక్కడిలో జూ కూడా రాసు, ఐ మీన్ రూ కి మాత్రమే కూడా పెట్టారు. ఓకేనా? నెక్స్ట్ ఝ కి ఏ కి మాత్ర, ఏ కి మాత్ర డైరెక్ట్ ఆ లెటర్ కే ఉంటుంది నాన్న. ఝ కి ఐ కి మాత్ర, ఇది కూడా అంతే, ఇది వన్ లైన్, ఇది టూ లైన్స్. ఝ కి ఓ కి మాత్ర, ఓ కి మాత్ర అన్నప్పుడు స్టార్టింగ్ లైన్ పైన కవర్ ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఛాకి ఔ కి మాత్ర చౌ. ఛాకి అం కి మాత్ర దియేతో చం. ఛాకి అహ కి మాత్ర దియేతో జహ. ఓకే, నెక్స్ట్ మనం థ లెటర్ ని రాస్తున్నాం. ఓకేనా? థ లెటర్ ని మీరు ఇలా రాస్తారనుకోండి అది యా అవుతుంది, లేదు ఫాస్ట్ ఇలా రాస్తారనుకోండి అది పా అవుతుంది. ఓకేనా? ఇలా రాయొద్దు, కరెక్ట్ గా ఇలా సర్కిల్ కనిపించేలాగానే రాయండి. ఓకేనా? మిస్టేక్ చేయొద్దు. థకి ఆ కి మాత్ర దియేతో థ. థకి చోటి కి మాత్ర దియేతో థి. థకి బడి కి మాత్ర దియేతో థి. థకి ఊ కి మాత్ర దియేతో థు. థకి ఊ కి మాత్ర దియేతో థు. థకి రూ కి మాత్ర దియేతో త్రు. నెక్స్ట్ ఛకి ఏ కి మాత్ర దియేతో థే. ఛకి ఐ కి మాత్ర దియేతో థై. ఛకి ఓ కి మాత్ర దియేతో థో. ఛకి ఔ కి మాత్ర దియేతో థో. ఛకి అం కి మాత్ర దియేతో థం. ఛకి అహ కి మాత్ర దియేతో తహ. ఓకే, నెక్స్ట్ ఇంకొక టూ లెటర్స్. మర్చిపోకుండా ఉండాలి అంటే మధ్య మధ్యలో తెలుగు వర్ణమాల, హిందీ వర్ణమాల, ఒత్తులు, పల్లులు, మాత్రయే, భారక్కడి అలాంటి అన్ని ఒక్కొక్కసారి రఫ్ బుక్ లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ప్రాక్టీస్ చేసుకుంటే మీరు మర్చిపోకుండా ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక టూ లెటర్స్ కి రాద్దాం. దేనికి రాద్దాం? అయిపోయింది కదా, షాకి రాద్దామా? షా, స్టమక్ లో క్రాస్ లైన్ ఉండాలి. ఓకేనా? అది పెట్టకుండా మర్చిపోయారు అనుకోండి అది పా అవుతుంది. సో బి కేర్ఫుల్. షా, షాకి ఆ కి మాత్ర దియేతో షా. షాకి చోటి కి మాత్ర దియేతో షి. షాకి బడి కి మాత్ర దియేతో
शी शकी ऊ की मात्रा दिए तो शू शकी ऊ की मात्रा दिए तो शू शकी रू की मात्रा दिए तो श्रू शकी ए की मात्रा दिए तो शे शकी आई की मात्रा दिए तो शाई शकी ओ की मात्रा दिए तो शो शकी औ की मात्रा दिए तो शो शो शौ शकी अम की मात्रा दिए तो शम शकी आह की मात्रा दिए तो शाह। ओके नेक्स्ट इंकोक लेटर की रात लेटर की रात टू लेटर्स తీసుకొని ఆ టూ లెటర్స్ కి బారక్కడి రాయండి ఓకేనమ్మా 13 ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఓకేనా మనకి ఇక్కడ ఏమ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి రూకి మాత్ర లేదు కాబట్టి ఓకేనా మనం రూకి మాత్ర రాసుకోవాలి కాబట్టి మనకి 13 వస్తాయి సరే చెక్ చేసుకోండి सो इपड़े क्लास अर्वा रफ् बुक्स वर्णमाला रही नैक्स्ट मात्राए रही नैक्स्ट एना टू लेटर्स नैन मोन रासावे का बिफोर क्लास फोर लेटर्स काकोज रास फोर लेटर्स का टू लेटर्स की बारकड़ी रफ् बुक् ओकेना नेक्स्ट मन की लेसन नंबर 6 पेज नंबर 17 कोड़ा फिल दींट्लो एक्सरसाइज एमी लेदु नाना अंटे मीनिंग एंटी मनम बारक्कड़ी बागा प्राक्टिस चेयाली ओकेना लेसन नंबर 6 अंटे मोत्तम बारक्कड़िये। नेक्स्ट पेज नंबर 18 लो लेसन नंबर 7 उंदी कदा इवी अयिपोयिन तर्वात मीरु बागा प्राक्टिस चेयंडी इवी मीकु वच्चेसिन तर्वात मनं नेक्स्ट क्लास लो लेसन नंबर 7 पेज नंबर 18 चेप्पुकुंदाम ओकेना మీరు చేయాల్సింది ఏంటంటే వర్ణమాల బాగా రావాలి మీకు ఓకేనా ఫస్ట్ క్లాస్ లో వచ్చు అయినా కానీ వర్ణమాల రావాలి మాత్రయే రావాలి భారకడి కూడా బాగా రావాలి మీరు వర్ణమాల మాత్రయే భారకడి వచ్చని అంటే ఈ బేసిక్స్ వచ్చని అంటే మీరు వర్డ్స్ అయినా సెంటెన్సెస్ అయినా లైన్ ఒక వన్ లైన్ ఉన్న హిందీలో మొత్తం లెటర్స్ తో ఉన్న వర్డ్స్ తో ఉన్న సెంటెన్సెస్ తో ఉన్న ఒక లైన్ మొత్తం మీరు చదివేయొచ్చు మీకు చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఫస్ట్ బేసిక్స్ రావాలి బేసిక్ అంటే వర్ణమాల మాత్రయే బారక్కడి ఇవి వస్తే మనం వర్డ్ చదవడం ఈజీగా అవుతుంది వర్డ్ చదివామంటే సెంటెన్సెస్ చదవచ్చు సెంటెన్సెస్ చదివామంటే వన్ లైన్ ఫుల్గా ఉన్నదైనా సరే హిందీ చదవచ్చు నెక్స్ట్ వన్ లైన్ చదవగలిగాము అంటే ఒక పేరా చదవచ్చు ఒక పేరా చదివామంటే ఆ పేజ్ మొత్తం చదవచ్చు ఓకేనా అలవాటు అవుతుంది నానా బాగా ప్రాక్టీస్ చేయండి सो मैं रफ् बुक् ओपन चेसुकोंडी रफ् बुक् ओपन चेसेसी वर्णमाला प्राक्टिस चेयंडी तीयंडी अंदर ओपन चेसेंडी वर्णमाला मीरु लाइन गा रासेसुकुंटा वेल्लडं कादु ए लेटर की लाइन एंड अवुतदी नेक्स्ट ए लेटर की लाइन स्टार्ट अवुतदी चूसुकोंडी मात्रए बारक्कड़ी इवन्नी कूडा बारक्कड़ीलो 13 रावाली चूसुकोंडी चेक चेसुकोंडी ओकेना।
థ్యాంక్ యూ బాయ్ ప్రాక్టీస్ చేయండి అమ్మా.